గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ సాటర్డే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందాకే లేచాము, మా మార్నింగ్ అవన్నీ అయిపోయాయి, ఎక్సర్సైజ్లు అవన్నీ అయిపోయాయి. సో నా వాకింగ్ అయిపోయింది, తను షటిల్ అయిపోయింది, ఇప్పుడు తను వెళ్ళారు స్విమ్మింగ్కి. సో వీకెండ్ కదా, చాలా చాలా టైం ఉంటుందని చెప్పి స్విమ్మింగ్కి అని నేను కూడా వెళ్ళాలి. మేడ్ వచ్చారు. సో తను అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తాను స్విమ్మింగ్కి. అంటే నాకు రాదనుకోండి, తనతో నేర్పించుకుంటున్నా. సో అది చూద్దాం ఇవాళ డే అంతా ఎలా స్పెండ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏంటి అనేది. ప్లాన్స్ అని ఏమీ లేదు. అండ్ ఐకియాకి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయింది. నేనే అడుగుతున్న వరుణ్ణి జస్ట్ అలా వెళ్ళేసి వద్దామా అని చెప్పి చూడాలి అసలు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే షూట్ చేస్తాను. సో అప్పటి వరకు బై. పెయిడ్ పని అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా స్విమ్మింగ్కి. నాకు రాదు బట్ చూస్తాను పూల్కి. వరుణ్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, చూపిస్తూ చూడండి. హలో. సో ఇప్పుడే స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చి మేము ఫ్రెష్ అయ్యాము. అయిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో సరిగ్గా తెలియదు మాకు కూడా. ఎక్కడికన్నా వెళ్తే మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అలా వెళ్దాం అనుకుంటున్నాం. వీక్ అంతా ఇంట్లోనే ఉన్నాం కదా అందుకని చెప్పి. సో ఎటైనా వెళ్తే మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఐక్యాలో క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. షాపింగ్ అయిపోయింది, ఏం పెద్ద షాపింగ్ లేదు, జస్ట్ అలా అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళాక నేను ఏం కొన్నానో చూపిస్తాను. ఓకే, సో వచ్చేసాం ఇప్పుడే ఇంటికి. ఇప్పుడు లంచ్ చేసుకోవాలి, బయట తినట్లేదు, చాలా రోజులు అయిపోయింది బయట మానేసి. సో ఇప్పుడైతే లంచ్ చేసేసుకోవాలి. నేను అనుకుంటున్నా లంచ్కి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే నేను ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. అయితే ఎగ్ కర్రీకి ఇప్పుడు నేను ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. నేనైతే 4 eggs బాయిల్ చేస్తున్నాను. సో 15 minutes అది బాయిల్ చేసినాక తీసేసి పైన అది ఉంటుంది కదా, అదంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసేసుకున్నాను.
సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి, దాన్ని పీల్ తీసేసేయాలి. అండ్ కర్రీ ఏమో దగ్గరకు వచ్చే వరకు అలా పెట్టేసి ఇంకా బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని దించేసుకోవడమే. సింపుల్గానే చాలా 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 టేస్టీగా ఉంటుంది కర్రీ, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. సో చూపిస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను కర్రీ చేసేసాను, చాలా చాలా టేస్టీగా ఉంది, తినేసాం కూడా. అండ్ ఇప్పుడు వచ్చాను నేను ఐకియాలో కొన్ని తీసుకున్నాను చెప్పాను కదా, సో అవి చూపిద్దామని ఐకియా హాల్ చిన్న ఐకియా హాల్ చేద్దామని వచ్చాను. సో కర్రీ అయితే చాలా 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 బాగుంది, ఏదైనా డిఫరెంట్గా చేద్దామని అలా చేశాను. నిజంగా చాలా బాగుంది. అండ్ టమాటో ఫ్లేవర్ కొంచెం ఎక్కువగానే తగులుతుంది, సో అది ఇష్టం ఉన్నందుకు ఇంకా బాగా నచ్చుతుంది. సో అంతే, ఇప్పుడైతే నేను ఐకియా హాల్ చూపించేస్తాను. సో తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాం, ఇంక ఈవినింగ్ ఏం చేస్తామో తెలీదు. సో చూద్దాం. ఫస్ట్ నేను తీసుకొచ్చాను ఈ క్రిస్మస్ తాతయ్య. సో క్రిస్మస్ తాతయ్య ఇది నాకన్నా వరుణ్కి చాలా 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 నచ్చింది ఎందుకో. సో క్రిస్మస్ షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, క్రిస్మస్ అన్నీ వచ్చేసాయి, సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఐక్యాలో బోలెడ్ అన్నీ వచ్చాయి, బోలెడ్ డెకరేషన్ ఐటమ్స్ వచ్చాయి, చాలా చాలా వచ్చాయి. అండ్ మేము లాస్ట్ ఇయరే పర్చేస్ చేశాం కాబట్టి ఇయర్ ఏం కొనలేదు, లైట్స్ ఒకటి కొనాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ తాతయ్య, ఇది కొత్తగా వచ్చిందనమాట, చాలా నచ్చింది వరుణ్కి, సో నాకు కూడా. సో ఫస్ట్ అయితే ఇది, తర్వాత సెకండ్ తీసుకొచ్చాను ఇది, ఈ వాటర్ వేసేది ప్లాంట్స్కి. సో ఇది షో పీస్గా పనికొస్తుంది అండ్ వాటర్ వేయడానికి ఈజీగా ఉంటుంది లోపల మొక్కలకి అని చెప్పి తీసుకున్నాను. సో ఇది నాకు యాక్చువల్లీ నా ఐక్యా ఫ్యామిలీ మెంబర్ అనమాట. కొన్ని ఐక్యా ఫ్యామిలీ మెంబర్కి కొంచెం ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి నార్మల్ దానికి, అన్నిటి మీద కాదు కొన్ని వాటి మీదే పెడతాడు అలాగా. సో ఇది, సో దీని మీద నాకు 200 తగ్గింది ఇవాళ. సో ఇది ఒకటి. థర్డ్ వచ్చేసి ఓవెన్ తీసుకున్నాం, అసలు దాన్ని స్టార్టే చేయలేదు ఇప్పటి వరకు మేము, అది చూడాలి రేపన్నా ఈసారి వీకెండ్ అన్నా వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాం కేక్స్ అవి ఇవి. అండ్ నాకు వరుణ్కి ఇద్దరికి తెలీదు, సో ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దానికోసం తెచ్చాం కప్ కేక్స్ చేద్దాం అని చెప్పి ఈ పేపర్ కప్స్ తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ సిలికాన్వి కూడా ఉన్నాయి, అవి బాగున్నాయి, మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. అంటే వరుణ్కి వద్దు, తిని పడేయడానికి బాగుంటుంది, సిలికాన్ వద్దు అని అన్నీ ఇష్టపడలేదు. సో ఇది తీసుకొచ్చాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 125కి 6 కప్స్ వచ్చాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి
సారీ 699 ఉంటే నాకు 499కి వచ్చింది. అండ్ ఇది కూడా 499. ఇంకోటి కూడా అలాగే ఇంకోటి కూడా ఓవెన్ కోసమే తీసుకున్నాను. ఇది చికెన్ బార్బిక్యూ ట్రే అంట ఇది. సో చూద్దాము ఏదైనా చికెన్ ఐటమ్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇది కూడా 599 499 ఉంది. సో అంతే ఎగ్జాక్ట్గా ప్రైస్ చెప్తాను, నేను లాస్ట్లో స్క్రీన్ మీద రాస్తాను. సో ఇది తర్వాత మెయిన్గా మనం ఓవెన్లో చేపెట్టాలంటే మనకు కావాలి కదా ఈ గ్లౌజ్. సో అందుకే ఈ గ్లౌ ఒకటి తీసుకున్నాము. ఇది కూడా 500 అనుకుంటా. సో ఇది ఒకటి. తర్వాత నేను ఒక సోప్ బాక్స్ తీసుకున్నా. ఇది 200-250 అనుకుంటా. ఇది ఒక సోప్ బాక్స్ తీసుకున్నాను. సో వా ఐడియా చూడండి తన వాళ్ళది. ఇక్కడ స్ట్రిప్స్లా ఇచ్చాడు ఇక్కడ సోప్ పెట్టుకోవడానికి. మామూలుగా సోప్ బాక్స్లో సోప్ పెట్టుకుంటే వాటర్ వచ్చి అలా మొత్తం కరుగుతుంటుంది కదా, ఇక్కడ మాత్రం తెలివిగా ఇవన్నీ పెట్టారు, వాటర్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో అది కలర్ చాలా బాగుంది కదా. తర్వాత ఇది వరుణ్ తీసుకున్నారు ఏదైనా కేక్ ఎలా చేద్దాము అని చెప్పేసి. బ్రెడ్ కేక్ ఎలా చేద్దాం అని చెప్పి ఇది తీసుకున్నాడు వరుణ్. అండ్ ఇది కూడా 599. సో ఇది ఒకటి తీసుకున్నాం. ఇది కూడా ఓవెన్ కోసమే. అండ్ ఫైనల్గా వచ్చేసి హార్ట్ ఒకటి తీసుకున్నాము. ఇది ఎందుకు తీసుకున్నామో తెలీదు బట్ ఎందుకో బాగుందని తీసుకున్నాడు. అండ్ దీని ప్రైస్ వచ్చి 89 రూపీస్, టాయ్ లాంటిది. సో ఇది వచ్చి 89 రూపీస్. అండ్ ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ వుడన్ లాంటి బౌల్ చాలా బాగుంది, సలాడ్స్కి చాలా చాలా బాగుంది. ఐ థింక్ 699 అనుకుంటా. సో ఇది ఒక బౌల్, ఇది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నా. సో అంతే, చాలా చిన్న హాల్ అన్నమాట. జస్ట్ ఒక ఓవెన్ కోసం అని చెప్పి ఒక 3 తీసుకున్నాం. తర్వాత క్రిస్మస్ తాత అండ్ ప్లాంట్ వాటర్ పెట్టడానికి అది. సో అంతే, ఇవే తీసుకున్నాము, ఇంతకన్నా ఎక్కువ ఏం తీసుకోలేదు అదనమాట. ఇప్పటికైతే మార్నింగ్ స్విమ్మింగ్కి వెళ్ళాము. ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఐకేకి వెళ్ళాము. జస్ట్ అలా ఏమైనా కొత్త వచ్చే చూద్దామని చెప్పి. బట్ బోల్డ్ కలెక్షన్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఐకేకి వెళ్ళండి. క్రిస్మస్ డెకరేషన్ కోసం ఎవరన్నా చూస్తుంటే బోల్డ్ డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ వచ్చాయి, చాలా 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 బాగున్నాయి. సో ఇంకా మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కాబట్టి ఇయర్ తీసుకోలేదు, బట్ ఇంకేమైనా తీసుకున్నాం అంటే అవి నెక్స్ట్ మంత్ తీసేసుకుంటాము. సో అదనమాట, ఇదే నా చిన్న ఐకియా హాల్. హోప్ మీ అందరికి నచ్చిందని అనుకున్నా. అండ్ ఈవినింగ్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తీస్తాను. సో లేకపోతే చూద్దాం ఇంకేం చేస్తాము. సో మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. కాసేపు రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్. హే గాయ్స్, సో హాల్ చేసిన తర్వాత మా తమ్ముడు వచ్చారు ఇంటికి. సో తనతో మాట్లాడి తనకి స్నాక్స్ పెట్టి మళ్ళీ నైట్ డిన్నర్ చేసి ఇంకా పడుకుండిపోయాము. ఆ తర్వాత ఏం షూట్ చేయలేకపోయారు. ఇంకా చాలా తర్వాత వచ్చాడని వాడితో మాట్లాడుకుంటా కూర్చున్నాం అన్నమాట, మా కజిన్ బ్రదర్. సో అది. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. అండ్ సాటర్డే మా సాటర్డే ఇలా ఎండ్ అయిపోయిందనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అంతే. అండ్ మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.